పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో పలుచోట్ల అవకతవకలు జరిగాయని అధికార పార్టీ నాయకులు సూచించిన వారికి ఉపాధి హామీ పనులు కల్పిస్తున్నారని స్వచ్ఛ భారత్ రాష్ట్ర కో కన్వీనర్ బీజేపీ నేషనల్ కౌన్సిలర్ మెంబర్ బుర్రు మురళీధర్రావు ఆరోపించారు. పిఠాపురంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ తతంగాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుని దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా నడుస్తున్న సందర్భాన మరి లోకల్ రాజకీయాలతో లోకల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు ప్రజాప్రతినిధులను పెట్టుకుని వారికి సంబంధించిన వ్యక్తులను పెట్టుకుని నిరుపేదలకు అన్యాయం చేస్తూ మరి 100 రోజుల పని దినాలలో కూడా వారికి సంబంధించిన వ్యక్తులను పెట్టుకుని పని నడవకుండా ప్రభుత్వం యొక్క పనులు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటికి తూట్లు పొడుస్తూ అధికారులతో కుమ్మక్కై అయిపోయి వీళ్ళు వాళ్ళు మరి ఈ ఉపాధి హామీ పథకానికి బాగా దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఇది మేము మా బీజేపీ సభ్యులందరూ కూడా వివిధ మండలాల్లో సర్వే చేసిన అనంతరం మాట్లాడుతున్న మాటలు ఇవి. ఉదాహరణకి గొల్లపూర్ల మండలం తీసుకోవచ్చు, పిఠాపురం మండలం తీసుకోవచ్చు, అలాగే కొత్తపల్లి మండలం తీసుకోవచ్చు. పనికి ఎంతమంది వస్తున్నారు, అసలు ఏం పని చేస్తున్నారు? పరివేక్షణ అక్కడ పరివేక్షణ అయితే ఏమీ లేదండి. ఎవరో వస్తున్నారు, ప్రతి దిక్కునే ఇదే కంప్లైంట్, మేము పని చేస్తున్నాం, అలసిపోయి పని చేస్తున్నాం. కా పని చేయని వాళ్ళకి కూడా జీతాలు ఇస్తున్నారు అన్నట్టుగా మరి అక్కడ పని చేసిన వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ దగ్గర వివరాలు సేకరించడం జరిగింది. అయితే 860 కోట్ల రూపాయల బడ్జెట్తో మరి ఈ హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం తనదైన బాణీలో వాళ్ళ యొక్క కొద్దిమంది మెప్పు కోసం మరి ఈ ఉపాధి హామీ పథకాన్ని మరి తూట్లు పొడుస్తూ మరి రైతులకు కానీ ఇతరత్ర ఎవరికైతే దాని మీద ఆధారపడి ఉన్నారో వారందరికీ కూడా ఈ వ్యవస్థను పాడు చేయడానికి సంసిద్ధమయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే మరి ప్రెసిడెంట్లు వీళ్ళు ఉన్నారో, సర్పంచ్లు ఉన్నారో, వాళ్ళ ద్వారా వాళ్ళ హవాతో నడుస్తుందని ఈరోజు ఖచ్చితంగా చెప్తాం. దీని మీద మేము మరి ముందుకెళ్ళడానికి మరి ఏవైతే దీని మీద నిఘా వర్గాలు ఉన్నాయో వాళ్ళకి తెలియజేసి ఎవరైతే ఈ అనధికారులకి అధికారులకి ఈ సర్పంచులకి తోడ్పడుతున్నారో వాళ్ళ మీద కూడా మేము ఫిర్యాదు చేయడానికి ఎనకంజి వేయవలసి, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దీని గురించి మా రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారికి, అలాగే మరి ఈ శాఖకు సంబంధించిన ఎవరైతే మంత్రి ఉన్నారో వారికి కూడా మేము ఉత్తరాల ద్వారా తెలియజేసి మరి మీరు ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా కూడా వారికి వివరించి మరి దీని మీద ఫిర్యాదు చేయడానికి మరి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే మీరందరూ కూడా నిరుపేదలు కుల మత వర్గ వివక్ష లేకుండా అందరికీ కలిపి ఉపాధి హామీలో ఎవరైతే మరి పనులు చేసుకోలేని ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి కుటుంబ పోషణ లేదో వాళ్ళందరికీ కూడా ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా ఇది ఉపయోగపడుతుంది. కానీ దీన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియ మాత్రం లోకల్లో ఉన్న నాయకులందరూ కూడా రకరకాలుగా కుట్రలు పన్ని నిరుపేదలకు అన్యాయం చేస్తారనేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అలాగే దీని మీద ఖచ్చితంగా మేము మా రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు గారి ద్వారా మేము ముందుకెళ్లే ప్రయత్నం చేసి దీని మీద ఖచ్చితంగా న్యాయం జరిగినట్టుగా మేము ప్రవర్తిస్తాం. ఎవరైతే పూర్వం నుంచి ఈ ఉపాధి హామీ పథకం చేస్తున్నారో పల్లెటూరుల్లో వారిని కూడా ప్రక్కన పెట్టి మరి ఎవరైతే సర్పంచ్ అధికార పార్టీ నాయకులు ఉన్నారో వారికి సంబంధించిన వ్యక్తులకే పనులు కల్పించడం ద్వారా మరి నిజమైన పేదరికాన్ని వీళ్ళు మరి అణగదొక్కుతున్నారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇలాంటి ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి ఇందులో. ఈ మొత్తం ఈ ప్రక్రియలన్నింటినీ కూడా మేము ముందుకు తీసుకెళ్లి మరి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి వారి మీద చర్యలు తీసుకుని నిజమైన నిరుపేదలకు న్యాయం చేసేటట్టుగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాం.